ఇక ఫ్యామిలీ ఫోటో ఆప్షనల్, ఫ్యామిలీ ఫోటో ఆప్షనల్ మాత్రమేనంట, కుటుంబ సభ్యుల పర్మిషన్ ఇస్తేనే తీయాలి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రివ్యూ పైన చెప్పిండు. అయితే కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఏముంటుంది అంటే వాళ్ళతో కలిసి ఫోటో దిగడం కూడా ఇష్టం ఉంటుంది, ఇటువంటి కూడా కథలు ఉంటాయి. కాబట్టి ఇష్టం ఉంటేనే దిగురి, లేకపోతే బలవంతంగా అయితే దించకండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక ఆగమాగం కూల్చుడేందుకు తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైడ్రా కమిషన్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం, జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్. అమీన్పూర్ నిర్మాణాల కూల్చివేతలపై సీరియస్, మీరు ఇట్లనే చేస్తే హైడ్రా జీవో 99 పై స్టే ఇవ్వాల్సి వస్తుంది. శని ఆదివారంలో కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టారు? రాజకీయ బాస్ల మాట వింటే బలిపీఠం ఎక్కేది మీరే. రాత్రికి రాత్రే హైదరాబాద్ మారిపోవాలంటే ఎట్లా? చెరువుల్లో ఆక్రమణలు కూల్చివేతకు మేము అడ్డుకోవడం లేదు, కానీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్తున్నాం. కూల్చివేతలే మీ లక్ష్యమా? ట్రాఫిక్ గురించి పట్టించుకోరా? హైడ్రాకు ఉన్న విధానాలు ఏమిటి చెప్పాలి? హైడ్రాలో భాగంగా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ భూములు కాపాడడం కానీ, తర్వాత చెరువులను కాపాడడం కానీ, ఆక్రమణను తొలగించడం కానీ, ఇటు ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ సంబంధించి కూడా కంట్రోల్ చేయడం, ఇదంతా కూడా హైడ్రాకు సంబంధించే ఉన్నాయి. అయితే చాలా ఉన్నాయి. ఈ పనులను వదిలిపెట్టి ఓన్లీ కూల్చివేతల మీదనే పడ్డారు, అది కూడా ఆదివారం శనివారం ఆదివారం రోజుల్లో చేస్తున్నారు. మీరు ప్రభుత్వం మెప్పు పొందడానికి, తర్వాత ఎవరి మెప్పు పొందడానికి అధికారులు ఇట్లా అత్యుత్సాహం ప్రదర్శించకూడదు అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఆదివారం సెలవైనప్పుడు కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టరాదంటూ ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అయితే అన్ని రకాల స్టేలు ఉన్నప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారు? అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా? అట్లయితే చెప్పండి, ఆ కలెక్టర్నే పిలిపించి ఎవరిని అడుగుతామని చెప్పేసి అమీన్పూర్లో కూల్చివేతల పైన హైకోర్టు మాట్లాడారు. అంటే వాస్తవంగా ఒక విల్లా కొనుక్కొని, కోటిన్నర పెట్టి విల్లా కొనుక్కొని, గృహప్రవేశం చేసుకొని, వాడికి ఆడు ఏ సర్వే నెంబర్లో, సర్వే నెంబర్ 6లో పర్మిషన్ తీసుకొని సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ భూమిలో కట్టేసిండు, వాళ్ళకి తెలియదు. అసలు కూల్చాల్సింది ఏముంది? ఆ బిల్డర్ ఎవడైతే ఉంటాడో, ఆ భూమి కబ్జా పెట్టినోడు ఎవడైతే కూల్చండి, పోయి వాడిని పట్టుకురావాలి. నీళ్ళు కూల్చి పైసలు తీసుకొని ప్రతి విల్లాకు డబ్బులు ఇచ్చిన తర్వాత విల్లాలు కూల్చండి. వాడిని పట్టుకురావడంతో పాటు ఏం చేయాలి? అసలు యాక్చువల్ గా ఇక్కడ ఎవరు సిటీ ప్లానర్ ఉంటాడు, ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉంటారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టుకురావాలి. ఎందుకంటే ఇక్కడ కడుతుంటాను, ఏం చేసి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ తీసుకురావాలి. అటు కాకుండా ఏది, ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కడుతుంటే ఇక్కడ ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకొచ్చేసి వాళ్ళు 4 రూపాయలు తీసుకొని, పైసలు తీసుకొని మంచిగా వాళ్ళు జేబులో, ఇరిగేషన్ శాఖ మంచిగా ఉంటది, రెవెన్యూ శాఖ మంచిగా ఉంటది, మున్సిపల్ శాఖ మంచిగా ఉంటది, పేదోడు నాశనం కావాలా? అమీనోడు నష్టపోతుందని చెప్పేసి కోర్టు. హైడ్రాకు విధానం అంటూ ఏముందని, ఆగమాగం కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రి అన్ని మారిపోయాయనుకుంటే, పోవాలనుకుంటే ఎట్లా అని హైదరాబాద్ను ఉన్న ఫలంగా మార్చాలనుకోవడం ఏమిటని నిలదీసింది. శని ఆదివారంలో సూర్యాస్తమయం తర్వాత కూల్చారాదన్న ఆర్డర్ను ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లనే ముందుకెళ్తే హైడ్రా ఏర్పాటుకు ఇచ్చిన జీవో నెంబర్ 99 పై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూడా కూల్చేస్తారా అని ఫైర్ అయింది. చెరువుల్లో ఆక్రమణలు తొలగించొద్దని తాము చెప్పడం లేదని, అయితే ఆక్రమణలు తొలగించాలి కానీ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని చెప్తున్నామన్నది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా సహకారంతో తహసీల్దార్ చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అమీన్పూర్ సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ సెప్టెంబర్20 తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ, తర్వాత అమీన్పూర్కు చెందినటువంటి గణేష్ కన్స్ట్రక్షన్ పిటిషనర్ దాఖలు చేశారు. అయితే దీంతో పాటు పటేల్ కూడా విల్లాల కూల్చివేతలపై ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కె శ్రీనివాసరావు, కోటేశ్వరరావు ఇతరులు మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాస్తవంగా వీళ్ళు చేసింది మాత్రం, డాక్టర్ మహమ్మద్ రఫీ ఎవరైతే ఉంటారో, అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో చౌరస్తాలో ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఆయన దాంట్లో దవాఖానా పెట్టుకున్నాడు. ఆయన బాధ అదనట. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలు కూల్చొద్దని చెప్తలేదు. ఇక్కడ ఏంటంటే హైకోర్టు చెప్తుంది కదా, ఏ కూల్చివేతలు వద్దంటుంది కదా, ఆపాలంటుంది కదా అని చెప్పేసి అట్లా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే,
ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలు ఏవైతే ఉంటాయో కూల్చేయమని కూడా హైకోర్టు చెప్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వండి, తర్వాత ఇంకోసారి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వెళ్ళమని చెప్తుంది, కానీ కూల్చివేతలు వద్దని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే రంగనాథ్ అంటా ఉన్నారు, ఒకవేళ ఏది మూసీకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఏవైతే ఉంటే అవి హైడ్రా ఖాతాలు వేస్తున్నారు, కాకపోతే వాటికి మాకు సంబంధం లేదని చెప్పేసి అక్కడ కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఈ హైడ్రా దోపిడీ ఎట్లయిందండి, ఇక్కడ ముందు మన ఆఫీస్ ముందు టిఫిన్ సెంటర్ ఉంటుంది ఒకటి, వాళ్ళు షెడ్ వేసుకున్నారు, రాత్రికి రాత్రి వచ్చి ఎవడు గొలగొట్టిండో అర్థం కాదు, కానీ జేసీపీతో గొలగొట్టింది. నిన్న పోయి ఆడలాడితే ఏమో సార్ ఎవరు వచ్చిందో తెలియదు, హైడ్రా రాత్రి వస్తుంది అని అడుగుతున్నారు.